ముప్పై ఎనిమిదేళ్ల ఎక్స్పీరియన్స్ పదహారు వేల పైగా సర్జరీస్ లక్షల్లో పేషెంట్లు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం సార్ స్టంట్ వేశారు స్టంట్ వేశారు అని అంటుంటారు కదా అసలు స్టంట్ అంటే ఏంటి ఎలా వేస్తారు ఎప్పుడు వేస్తారు ఎవరికి వేస్తారు కొంచెం గా చెప్పండి అంటే ఏంటంటే గుండె ఇక్కడ ఇట్లా ఉంటుంది మనకి ఎడం పక్కన జనరల్గా చెస్ట్లో ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండి దీనికి ఏమో ఇంప్యూర్ బ్లడ్ రైట్ సైడ్కి వచ్చి ఇక్కడ నుంచి ఊపిరితులకి వెళ్తుంది అక్కడ నుంచి బాగైన తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇటు బయటికి పంప్ చేస్తుంది ఇట్లా రెండు పనులు గుండె చేస్తుంది ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్కి ప్యూర్ బ్లడ్ బాడీ పంప్ చేస్తుంది ఇంత వర్క్ చేసేటప్పుడు బాడీకి సప్లై చేసినప్పుడు ఈ గుండె కూడా కండరమయ్యేది ఈ కండరానికి కూడా మరి గ్లూకోజు ఆక్సిజన్ విటమిన్లు అన్ని కావాలి కదా మరి చేయాలంటే అందుకని ఏంటంటే దీని నుంచి కొన్ని రక్తనాళాలు వస్తాయి మన ఇంటికి వాటర్ పైపుల్ లాగానే గుండెకి కొన్ని పైపులు వస్తాయి ఈ రైట్ సైడ్ ఒక పైపు లెఫ్ట్ సైడ్ ఒకటి వచ్చి రెండు అవుతాయి ఓటీ టూ ఇట్లా మూడు మెయిన్ పైప్స్ ఉంటాయి వీటి నుంచి మళ్ళీ బ్రాంచ్లు వస్తాయి చెట్టు కొమ్మల నుంచి బ్రాంచులు వస్తాయి ఇప్పుడు వీటిలోంచి రక్తం వచ్చి డిఫరెంట్ పార్ట్స్ కి సప్లై చేస్తుంది మజిలికి అప్పుడు ఇది బాగా పని చేయగలుగుతాం ఒక్కోసారి అవుతుంది మన కొలెస్ట్రాల్ అలాంటివి ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో డ్రైనేజ్ పైపు ఎలా కొంత డిపాజిట్స్ ఫామ్ అయ్యి అప్పుడప్పుడు బ్లాక్లు అవుతూ ఉంటాయో అలాగే ఇందుట్లో కూడా ఫ్యాట్ డిపాజిట్లు ఏంటది ఫ్యాట్ ఫ్యాట్మాల్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్సా లేకపోతే ఇంకో ఇంకోటి ఇంకోట మనకు పూర్తిగా తెలియదు కానీ ఎథ్రోస్క్యురటిక్ ఫ్లాక్స్ అంటాం వాటిని అవి డిపాజిట్ అయినప్పుడు ఏమంటే హ్యూమన్ సగ్గా ఉండాలి ఇట్లా డిపాజిట్ అయితే సన్నబడిపోతుంది కదా ఇట్లా పెడితే ఇంకా డిపాజిట్ ఇట్లా పెడితే ఇంకా పోయింది ఇట్లా పెడితే అది పూర్తిగా పూర్తిగా బ్లాక్ అయిపోయింది అలా అయినప్పుడు బ్లాక్ అవుతుంది బ్లాక్ అయినప్పుడు ఈ ఏరియాకి సపోజ్ రక్తం అందకపోతే మనం నడిచేటప్పుడు ఈ ఏరియాకి బ్లడ్ సప్లై చాలక కొన్ని సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అయ్యి దే కాజ్ యాంజరా చెస్ట్ డిస్కంఫర్టు ఆయాస్ ఇలాంటివి వస్తాయి అప్పుడు మేము టెస్టులు చేస్తాం చేసి ఇట్లో ఇక్కడి నుంచి ఈ చేతుల్లోంచి పైప్ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ బ్లడ్ వెసెస్ మౌత్ దగ్గర ఒక డై ఇంజెక్ట్ చేసి పైప్ అంతా బాగుందా లేకపోతే ఎక్కడన్నా సన్నబడిపోయిందా అనేది చూస్తామన్నమాట యాంజిగ్రామ్ అంటే అట్లా బ్లాక్ అయింది అనుకో అప్పుడు బ్లాక్ అయినప్పుడు కొన్ని బ్లాక్లు వస్తాయి బ్లాక్లు కొత్త మందులు ఆ బ్లాక్లు వచ్చినప్పుడు దీనికి మనం ముందులతో సరిపెడదామా లేకపోతే స్టంట్తో ఓపెన్ చేద్దాం ఇట్లా బెలూరు పెట్టి ఓపెన్ చేద్దామా లేకపోతే బైపాస్ సర్జరీ చేద్దామా చూస్తాం అనమాట ఇప్పుడు మీరు అన్నట్టు బెలూరు స్టంటింగ్ అంటే ఏంటంటే ఇందుట్లో బ్లాక్ ఉంది బ్లాక్ ఉండేది అంటే ఇప్పుడు చేతిలోంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి మనం యాంజియోగ్రామ్ చేశారు కదా అట్లాగే ఒక వైర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి దీంట్లో నుంచి సన్నటి నేరో అయిన దాంట్లోంచి వైర్ పాస్ చేస్తారు పాస్ చేసి ఎక్కడైతే నేరో అయిందో అక్కడ బెలూన్ ఒకటి తీసుకొచ్చి చిన్న బెలూన్ ఇన్ఫ్లేట్ చేస్తారు చేస్తే ఏమవుతుంది మనకి ఇప్పుడు ఇలా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ బెలూన్ బట్టి ఇన్ఫ్లేట్ చేస్తే ఈ పక్కన ఉన్న డిపాజిట్స్ అంతా గోడకు అతుకుపోతుంది కదా అవును సో ఇది మళ్ళీ ఓపెన్ అవుతుంది అంతేగానీ బయటికి రావాలి డిపాజిట్స్ రావు అక్కడే ఉంటాయి ఈ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఒక్కసారి నేను తీగానే మళ్ళీ ఇట్లా నేరో అయిపోయే అవకాశం ఉంటుంది అవ్వకుండా ఇప్పుడు మనకి బాల్ పాయింట్ పెన్లో స్ప్రింగ్ ఉంటుంది చూసారా అలాంటి మెటల్ స్ప్రింగ్ ఒకటి అక్కడ పెడతారు పెడితే దీనికి సపోర్ట్గా ఉండి ఇప్పుడు ఇక్కడ ఉంది ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా రీకాయిల్ అవ్వదు నేరో అవ్వదు ఇక్కడ ఉంటుంది అప్పుడు బ్లడ్ వెళ్తూ ఉంటుంది ఈ ఒక్కోసారి ఈ లో కూడా ఫ్యాట్స్ డిపాజిట్ అయ్యి మళ్ళీ నేరో అవ్వటం మళ్ళీ స్టంట్ అయ్యటం మళ్ళీ బైపాస్ చేయటం ఇలాంటివి జరుగుతాయి సో స్టెంట్ అంటే బేసిక్గా ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ దాన్ని ఓపెన్ చేయటానికి బెలూన్ వాడి తర్వాత ఇక్కడ స్ప్రింగ్ లాంటిది ఒకటి స్టంట్ అంటాం దాన్ని మెడికల్ టామ్లో ఆ స్ప్రింగ్ని అక్కడ పెడతారు ఆ స్ప్రింగ్ని స్టంట్ అంటారు అప్పుడు ఏమవుతుందంటే లోపలంతా ఓపెన్ అయింది కదా బ్లడ్ సగ్గా ఫ్లో అవుతూ ఉంటుంది ఐస్కి ఇక ఏరియాకి బ్లడ్ సప్లై అవుతుంది అనమాట స్టంటింగ్ అంటే అది కాబట్టి ఎక్కడ డిసీజ్ ఉందో దాన్ని ట్యాకిల్ చేస్తారు కానీ అవి ఒకటి రెండు బ్లాకులు కొన్ని ఏరియాస్లో అయితే వాళ్ళు చేయొచ్చు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో సపోజ్ ఇలా డివిజన్ ఉందనుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చింది అనుకోండి లేదా ఇక్కడ వస్తే చేసేటప్పుడు ఒకసారి ఇది మూసుకుపోవచ్చు ఇది ఓపెన్ చేసేటప్పుడు అందరికీ ఫ్యాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ఇది నేరో అవుతుంది ఇప్పుడు అలాంటి కొన్ని క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి అలాంటి వాటిలో స్టంట్తో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటే బైపాస్ సర్జరీ చేస్తాం అప్పుడు బైపాస్ అప్పుడు బైపాస్కి వెళ్తాం అది స్టంట్ అంటే అది ఆ ఏరియాకి వెళ్ళి ఎక్కడ నేరో అయిందో దాన్ని ఓపెన్ చేసి లోపల కాయిల్ లాంటిది వేయటాన్ని స్టంట్ అవ్వండి యాంజియో అంటే జస్ట్ ఏం జరుగుతుందని చెక్ చేసే దానికి టెస్ట్ ఒక ఎక్స్రే సిటీ స్కాన్ లాంటిది యాంజియోగ్రాఫ్ అంటే డయాగ్నోస్టిక్ కొంతమందికి చెప్తా ఉంటారు హార్ట్ సిక్స్టీ పర్సెంట్ వర్క్ చేస్తుంది సెవెంటీ పర్సెంట్ వర్క్ చేస్తుంది లేకపోతే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వర్క్ చేస్తుంది మిగతా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అది ఏంటి అది ఏంటంటే ఇప్పుడు ఈ రక్తనాళాల గురించి మనం మాట్లాడాం ఈ మజిల్ ఏంటంటే ఈ హార్ట్లోకి హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ వచ్చింది అనుకోండి ఇలా నొక్కినప్పుడు నార్మల్గా అరవై నుంచి డెబ్బై ఎంఎల్ బ్లడ్ బయటకు వస్తుంది మొత్తం బయటకు వచ్చేది హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఇలా నొక్కినప్పుడు ఇలా నొక్కుతుంది నొక్కినప్పుడు సిక్స్టీ టు సెవెంటీ ఎంఎల్ బయటకు వస్తుంది అంటే హండ్రెడ్లో సిక్స్టీ టు సెవెంటీ బయటకు వస్తే దాని ఎఫిషియన్సీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అంటాం దాని ఇంజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం అది నార్మల్గా సిక్స్టీ టు సెవెంటీయే పంపు చేస్తుంది హార్ట్ హండ్రెడ్ ఎంఎల్లో లో ఒక్కోసారి ఈ హార్ట్ మజుల్ దెబ్బతిందనుకో అప్పుడు వీక్ అయింది కదా అప్పుడు యాభైయే పంపు చేస్తుంది ఇంకా వీక్ అయితే ముప్పయే పంప్ చేస్తుంది సో ఎఫిషియన్సీ అనమాట సిక్స్టీ పర్సెంట్ బదులు థర్టీ పర్సెంటే పంపు చేస్తుంది అంటే వీక్ అయిపోద్ది దాని ఎఫిషియన్సీ అట్లా థర్టీ ట్వంటీ పర్సెంట్కి లేకపోతే టెన్ పర్సెంట్కి వచ్చిందనుకో దానికి కారణం ఏంటో చూస్తాం సపోజ్ నేరో ఈ రక్త ప్రసరణ లేదు యాంజియోప్లాస్టిక్ బైపాస్ సర్జరీ చేయటం చూస్తాం ఓకే లేదు లోపల వాల్యూ ఏదైనా దెబ్బతింది దాని వలన ఎఫిషియన్సీ దెబ్బతింది మారుస్తాం ఇవన్నీ కాదు పని చేయటానికి ముందు పని చేయట్లేదు అప్పుడు గుండె మారుస్తాం ఇది ఎఫిషియన్సీ అనమాట అల్టిమేట్గా ఏది ఉన్నా కూడా గుండెకి దాని ఎఫెక్ట్ అంతా ఎఫిషియన్సీ మీద పడుతుంది ఇప్పుడు మనకి కాలు ఉన్నాయి చెయ్యి ఉన్నాయి ఏదన్నా ఉన్నాయి మనం చెయ్యి నేను చేయాల్సిన పని నేను చేశాను అనుకోండి ఐ రిమైన్ ఎఫిషియంట్ కదా ఇప్పుడు నాకు ఒక కాలు లేదనుకోండి లేకపోయినా ఆ ఎఫిషియంట్ అట్లాగే హార్ట్ మజిల్ కొంచెం దెబ్బతిన్నా ఇట్ ఇస్ ఎఫిషియంట్ బట్ హార్ట్ మజిల్ ఎక్కువ దెబ్బతిందనుకోండి దెబ్బతిన్నప్పుడు దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది దాన్ని డిస్ఫంక్షన్ అంటాము అప్పుడు దాని కారణం ట్రీట్ చేయటం కుదరకపోతే హార్ట్ మార్చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం